రాజధాని మాస్టర్ ప్లాన్ను జగన్ సర్కార్ విధ్వంసం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలకపూడి శ్రీనివాసరావు విమర్శించారు. ఆర్5 జోన్లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ సర్కార్ యత్నిస్తోందని విమర్శించారు. ఇందుకు వ్యతిరేకంగా తుళ్ళూరు శిబిరం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిబిరం వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన శ్రీనివాసరావును పోలీసులు 2 గంటల ముందే ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆమరణ దీక్షకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. తన దీక్ష కొనసాగుతుంది అన్నారు. కొలకపూడి శ్రీనివాసరావు అరెస్టుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కొలకపూడి శ్రీనివాసు ఈ ఉదయం అమరావతిలో ఆమర నిరాహార దీక్షకు పూనుకుంటున్నట్లుగా ప్రకటించారు. అమరావతి కోసం రైతులు ఇచ్చినటువంటి భూమిలో ఎలక్ట్రానిక్ సిటీ, పారిశ్రామిక సంస్థల స్థాపన కోసం, లక్షలాది ఉద్యోగాల కల్పన కోసం ఎంచుకున్న ప్రాంతాన్ని సెంటు స్థలాలకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆమర నిరాహార దీక్షకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగా తుళ్ళూరు శిబిరంలో ఆ దీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆయన ఇంటి వద్ద నుంచి బయలుదేరి వస్తున్న దారిలో మధ్యలో మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద, కరకట్ట వద్ద ఆయన్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఆయన్ను తిరిగి హైదరాబాద్ పంపిస్తామని చెప్పిన పోలీసులు తిరిగి ఆయన్ను అక్కడి నుంచి అదుపులో తీసుకున్న తర్వాత తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఆయన అయితే రైతులకు మాత్రం ఇప్పటి వరకు ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది సమాచారం అందలేదని రైతులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీక్ష చేస్తాం, శాంతియుతంగా దీక్ష చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన గాని ఆయన అనుచరులు గాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి పేరుతో అమరావతి ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కొలకపూడిని అరెస్ట్ చేయడం పట్ల రాజధాని ప్రాంత రైతులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్5 జోన్, అదేవిధంగా ఎస్3 జోన్ లో సెంటు స్థలాలు ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రైతులు పెట్టిన మీడియా సమావేశంలో కూడా కొలకపూడి శ్రీనివాసరావు అరెస్ట్ ను వారు తీవ్రంగా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.